अंदर की नमस्कार। ఈ వీడియో ద్వారా వ్యాస రచన ప్రక్రియ గురించి నేర్చుకుందాం। ముందుగా వ్యాసం అంటే ఏమిటి, వ్యాసంలోని భాగాలు, వ్యాస రచనలో పాటించాల్సిన నియమాల గురించి నేర్చుకుందాం। ముందుగా వ్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాం। వ్యాసం అనేది ఫ్రెంచి భాషలో పుట్టినది। మాంటేన్ అనే వ్యక్తి ఫ్రెంచ్ భాషలో వ్యాసం ప్రారంభించాడు। ఆంగ్లంలో ఫ్రాన్సిస్ బేకన్ వ్యాసం ప్రారంభించాడు। ఇంగ్లీష్లో ఎస్సే అనే మాటకి సమాన అర్థంగా వ్యాసం వాడబడుతుంది। వ్యాసం అంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం। శబ్ద రత్నాకరంలో వ్యాసం అంటే విరివి, ఏదైనా ఒక విషయాన్ని విరివిగా రాయటం అని అర్థం। వ్యాసానికి మొదట ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం అనే పేర్లు ఉండేవి। వ్యాస రచన జ్ఞానానికి, సృజనాత్మకత శక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది। తెలుగులో 1842 లో సామినేని ముద్దు నరసింహం నాయుడు రాసిన హిత సూచనని వ్యాస ప్రక్రియలో మొదటి పుస్తకంగా చెబుతారు। ఆధునిక వ్యాస రచనకు శ్రీకారం చుట్టిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు। గురజాడ మొదట వ్యాసచంద్రిక ప్రచురించి పుస్తకానికి వ్యాసం పేరును ప్రయోగించారు। వ్యాసాలు అనగానే ముందుగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు రాసిన సాక్షి వ్యాసాలు గుర్తుకు వస్తాయి। తెలుగులో సాక్షి వ్యాసాలు, వదరుబోతు వ్యాసాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి। ఇప్పుడు వ్యాసంలో భాగాలు తెలుసుకుందాం। వ్యాసాన్ని 5 భాగాలుగా విభజించుకోవచ్చు। 1 ప్రారంభం, 2 నిర్వచనం లేదా నేపథ్యం, 3 విషయ విశ్లేషణ, 4 అనుకూల ప్రతికూల అంశాలు సూచనలు, 5 ముగింపు। మొదట ప్రారంభం గురించి తెలుసుకుందాం। ప్రారంభం వైవిధ్యంగా ఉండాలి। ఇందులో మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు। 2 నిర్వచనం లేదా నేపథ్యం, దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకు తెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి। వ్యాసంలో ముఖ్యాంశాలను క్లుప్తంగా వ్యాస భాగాలను పరిచయం చేయాలి। 3 విషయ విశ్లేషణ, వ్యాస రచనకై ఇవ్వబడ్డ విషయాన్ని కొన్ని శీర్షికలు, పేరాలుగా విభజించాలి, గణాంకాలు అవసరమైనప్పుడు వాడాలి। 4 అనుకూల ప్రతికూల అంశాలు, దీనిలో అనుకూల ప్రతికూల అంశాలు రాయాలి, సూచనలు, సంబంధిత ప్రయోగాల వివరణలు కూడా రాయాలి। 5 ముగింపు, ముగింపులో వ్యాస సారాంశాన్ని రాయాలి, దీనిలో సూక్తులు, సుభాషితాలను వాడవచ్చు। వ్యాస రచనలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। వ్యాసం దీర్ఘంగా ఉండకూడదు, క్లుప్తంగా ఉండాలి।
అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. భాష సులభంగా సరళంగా ఉండాలి. ఇతర భాష పదాలు సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి. విషయ ఉద్దేశం నిర్దిష్టంగా ఉండాలి. పేరాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండేటట్లు చూడాలి. తప్పుడు సందులు చేయకూడదు. సంధిని విడదీసి రాయవచ్చు. సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు, జాతీయాలు మొదలైనవి రాస్తే వ్యాసం అందంగా ఉంటుంది. పరీక్షలలో కొన్ని ముఖ్యమైన వ్యాసాలు అడగడం జరుగుతుంది. అందులో కొన్ని స్క్రీన్ పైన కనబడుతున్నాయి, చదవండి. విద్యార్థులు క్రమశిక్షణ, కంప్యూటర్, వాతావరణ కాలుష్యం, దూరదర్శన్, జాతీయ సమైక్యత, మత సామరస్యం, విద్యార్థులు సంఘసేవ, విజ్ఞానయాత్రలు, పర్యావరణ సంరక్షణ, జనాభా సమస్య, తెలుగు భాష గొప్పతనం, హరితహారం. వ్యాసాలలో కొన్ని ముఖ్యమైనవి. వ్యాసం అంటే ఏమిటి? వ్యాస రచన ఎలా చేయాలి? వ్యాస రచనలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు ఈ మూల్యాంకన ప్రశ్నకు సమాధానం రాయండి. విద్యార్థులు క్రమశిక్షణ అంశంపై వ్యాసం రాయండి.